వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం జగన్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచారని చీరాల ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీ కాలం ఏడాది పొడిగించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక గొప్ప కీలకమైన నిర్ణయం తీసుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాత వారికి ఇంకొక సంవత్సరం గడువు పొడిగించిన శుభ సందర్భంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిబ్బంది అందరం కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పేదల పెన్నిది మన సీఎం గారు ఈ నిర్ణయం తీసుకున్న చరిత్రాత్మకంగా తీసుకునే గొప్ప మనసు ఉన్నవాడు. వ్యవసాయ మార్కెట్ ని కమిటీల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు గాని వ్యాపారదారులకు వారి చేసిన పండిన పంటల్ని వేరే చోటకి పంపిణీ చేసుకుంటానికి సచివాలయ వ్యవస్థ ద్వారా రైతు భరోసాల ద్వారా వారి పండిన పంటల్ని వారికి నచ్చిన రీతిలో సరైన ధర ప్రకటించి ప్రభుత్వం రైతులకు వెన్నుముకలాంటి నిలబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వమేనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము 2020 ఫిబ్రవరి మాసంలో వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ గా కమిటీ సభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేస్తే 2021 ఫిబ్రవరికి మా గడువు పూర్తి అయిన తర్వాత మరలా జగన్ మోహన్ రెడ్డి గారు అదే కమిటీని ఇంకొక సంవత్సరం పాటు సేవలు అందించాలని సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని రాష్ట్రంలో 2020 జనవరి ఫిబ్రవరిలో సుమారు 78 మంది కమిటీల్ని ఏర్పాటు చేస్తే అదే 78 మంది కమిటీల్ని మరలా ఈ సంవత్సరం కూడా రెన్యువల్ చేసి మరొక సంవత్సరాన్ని మాకు అవకాశం కల్పించారు. వారికి నిజంగా మేము వ్యాపార మార్కెట్ తరపున అందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 78 కమిటీల వాళ్ళమే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.